ఓ నియోజకవర్గంలో ఓ అభ్యర్థికి డిపాజిట్ దక్కకపోయినా ఎమ్మెల్యే అయ్యారు, అదెలా సాధ్యమనుకుంటున్నారా? దీని వెనుక జరిగిన నాటకీయ పరిణామాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థి నామినేషన్ సమయంలో కొంత డబ్బును కట్టాల్సి ఉంటుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ అభ్యర్థికి నిర్ణీత ఓట్లు వస్తేనే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ ఓట్లు రాకపోతే ఆ డబ్బును తిరిగి ఇవ్వరు. ఈ పరిస్థితినే డిపాజిట్ కోల్పోవడం లేదా డిపాజిట్ దక్కకపోవడం అని అంటుంటారు. అయితే 1952లో మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి 9 మంది పోటీ చేశారు. అక్కడ మొత్తం 60,780 ఓట్లు ఉండగా 25,511 ఓట్లు పోలయ్యాయి. సిపిఎం తరపున బరిలోకి దిగిన వీరభద్రం అనే అభ్యర్థికి అత్యధికంగా 7,064 ఓట్లు వచ్చాయి. అయితే అప్పట్లో డిపాజిట్ దక్కాలంటే పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/3 వంతు అంటే 33.3% ఓట్లు రావాలి. కానీ వీరభద్రంకు 27% మాత్రమే వచ్చాయి. దీంతో అక్కడ ఎవరూ ఆ మార్కును చేరుకోకపోవడంతో అధికారులు అక్కడ విజయాన్ని ప్రకటించడం కుదరదని తేల్చి చెప్పారు. ప్రత్యర్థిపై ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా విజేతలేనని కమ్యూనిస్టులు పట్టుబట్టడంతో ఎన్నికల సంఘం వీరభద్రాన్ని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ల నుంచి అంటే 1955 నుంచి ఈ విధానంలో మార్పులు తెచ్చారు. పోలైన మొత్తం ఓట్లలో 6వ వంతు అంటే 100కి 17 ఓట్లు వస్తే చాలనే నిబంధన పెట్టారు.